అప్పటికి ప్రజలలో ఉన్నటువంటి తపశ్శక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్ఠ చేయబడ్డాయి. కానీ రాను 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 తరాల వెళ్ళిపోతున్న కొద్దీ రోజు రోజుకి భ్రష్టులైపోతున్న కారణం చేత, పాపము చేత కలియుగంలో అమ్మవారి శక్తిని తట్టుకోలేని స్థితి వచ్చింది. అప్పుడు శంకరులు ఈ జాతికి చేసిన గొప్ప ప్రయోజనం, ఆ ఎడిషనల్ పవర్ ఏదుందో అమ్మవారిలో, మనుషులు ఎంత శక్తిని మాత్రమే తట్టుకోగలరో అంతకన్నా అధికంగా ఉన్న శక్తిని అమ్మవారిలోంచి డిడక్ట్ చేశారు, తీసేశారు. తీసేస్తే ఎక్కడ పెట్టాలి? తీసేసి ఎక్కడో పెట్టడానికి వీలు లేదు. అలా తీయగలరా? తీయగలరు. శృంగగిరికి ఒక పీఠాధిపతులు ఉండేవారు, ఉగ్రనరసింహ భారతి స్వామి వారిని. ఆయన ఒకసారి మధురై వచ్చారు. వచ్చి మీనాక్షి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి మేము అమ్మకి అర్చన చేస్తా ఉన్నారు అంటే, అర్చకులు అన్నారు మీరు అమ్మవారికి అర్చన చేయడానికి వీలు లేదు, మీరు అక్కడ కూర్చోండి మేము చేస్తాం అర్చన అన్నారు. వారికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది, మేము అమ్మకి చేయకూడదా అర్చన అన్నారు, మీరు చెయ్యకూడదన్నారు అర్చకులు. వెనకనున్న శిష్యుణ్ణి పిలిచారు, ఎరా నీ చేతిలో కొబ్బరి బొండ ఉందా అన్నారు. ఉందన్నాడు. కొబ్బరి బొండాన్ని ఇలా అమ్మవారి ఎదురుగుండా పెంచి మంత్రాలు జరిపారు. అమ్మవారి శక్తులన్నీ కొబ్బరి బొండంలోకి వెళ్ళిపోయాయి. కొబ్బరి బొండం విశేషంగా ప్రకాశించేసింది. కొబ్బరి బొండాన్ని బంగారు పళ్ళెంలో పెట్టుకుని తన విడిదికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పీఠం మీద కొబ్బరి బొండాన్ని పెట్టి పూజ చేసేస్తున్నారు మీనాక్షి అమ్మవారికి. ఎన్నడూ లేనిది మధురలో మీనాక్షి అమ్మవారి విగ్రహం వెలవెలపోయింది. హడిలిపోయారు అర్చకులు. పరిగెత్తారు పీఠాధిపతుల విడిదికి. ఆయన కాళ్ళ మీద పడ్డారు. మహాప్రభో మరి పొరపాటు అయిపోయింది, మళ్ళీ అమ్మవారి కళలను అమ్మవారిలో పెట్టేయండి అని. అప్పుడు మళ్ళీ ప్రసన్నులై కొబ్బరి బొండాన్ని తీసుకొచ్చి మంత్రాలు చదివారు. కొబ్బరి బొండంలోంచి అమ్మవారి కళలు అమ్మవారిలోకి వెళ్ళిపోయాయి. అంతటి శక్తి ఉండేది పూర్వం మహానుభావులకి. ఎప్పటి వారు? నృసింహ భారతి స్వామి వారు. ఈ మధ్య వారే వారు ఉన్నారు ఈ దేశంలో. చంద్రశేఖర పరమాచార్య మొన్నటి వరకు లేరు. ఎంతటి శక్తివంతులు వారు. అందుచేత అదిగో అటువంటి మహాపురుషులు కనుక శంకరులు ఏం చేశారు, కామాక్షి అమ్మవారిలో ఉన్న అధిక శక్తిని తీసి శ్రీచక్రంలో పెట్టారు. పెడితే ఆ శక్తి శ్రీచక్రంలోకి వెళ్ళింది, పృథివి మీద వేశారు. మరి జంబుకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరి అని పేరు అమ్మవారికి. అఖిలాండేశ్వరి అమ్మవారిలో కూడా ఉన్నటువంటి అపారమైన శక్తిని తీయవలసి వచ్చింది. తీయవలసి వస్తే ఎదురుగుండా కావేరీ నది ఉంది, కావేరీ నదిలోకి ప్రవేశపెట్టకూడదా? కానీ మీరు గుర్తుపెట్టుకోండి, శ్రీచక్ర ప్రతిష్ఠ చెయ్యాలంటే దాన్ని పృథివి మీద చెయ్యాలి తప్ప శ్రీచక్ర ప్రతిష్ఠని ఇతర భూతములలో చెయ్యకూడదు. అందుకని పృథివి ఆపస్తేజో వాయు ఆకాశములున్న ఆపస్తేజోవాయురాకాశములలో శ్రీచక్ర ప్రతిష్ఠ జరగదు. అందుకని పృథివిలో వెయ్యాల్సి వచ్చింది.